రావాలి జగన్, కావాలి జగన్ శనివారం రోజు కలకిరిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో అరాచకాలు ఎక్కువయ్యాయని, బీసీలకు టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీని మరిచి ఫట్టేగడ్లోని బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు వైఎస్ఆర్ పార్టీలోకి వస్తున్న విషయం తెలుసుకున్న కిషోర్ రెడ్డి వారిపై తప్పుడు కేసులో ఇరికించడం ఎంతవరకు సమంజసమని సభాముఖంగా తెలిపారు. అలాగే మా పార్టీలోని కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్య దేశమని ఏమైనా ఉంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని అన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజల సహకారంతో పీలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయడంక మోగించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్మార్గం, దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా ఏ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాల గురించి విధానాల గురించి ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగంలో హక్కు ఇచ్చారు. అయితే కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక గ్రామం ఆయన సొంత జాగీర్ అనుకుంటున్నాడు, సొంత ఆయన సంస్థానం అనుకుంటున్నాడు. ఒక పాలేగాడు మాదిరి ఈరోజు ఆయన మరి ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఇతర పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఎవరు ప్రచారం చేయకూడదు అని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఆ గ్రామానికి చెందినటువంటి బాలేకుంట ఒట్టిపల్లికి చెందినటువంటి ఒట్టెరు కులస్తులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా 50 సంవత్సరాలుగా కిషోర్ కుమార్కి కుటుంబానికి సేవ చేశారు. అయితే వారి జీవితాల్లో మార్పు రాలేదు, వాళ్ళ జీవి వారి యొక్క వాళ్ళ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దాంతో తీవ్ర నైరాశ్యం చెందినటువంటి అసంతృప్తి చెందినటువంటి గ్రామస్తులంతా కూడా 40 కుటుంబాలు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో చేరబోతున్నారు. ఇది జీర్ణించుకోలేనటువంటి కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు గ్రామంలో దాడులు చేయించడం, ఆ యొక్క ఒడ్డరి పులుసుల ఇళ్ల మీద పోలీసులు ఉసిగొల్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఇది కిషోర్ కుమార్ రెడ్డి, ఇది నీకు తగదు, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయి, మంచి పనులు చేయి, ప్రజల మన్ననలు పొందు. అంతేగాని దౌర్జన్యాలు దుర్మార్గపు విధానాల ద్వారా మరి ఈ విధంగా చేయడం సబబు కాదు, సహేతులు కాదని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నీకంటే గొప్పవాళ్ళు రాజులు చక్రవర్తులు అంతా కూడా కాలగర్భంలో కలిసిపోయినారు, చరిత్ర పుట్టల్లో కలిసిపోయినారు. వాళ్ళ ముందు నువ్వెంత అని నువ్వెంత అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఉంది. ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ కుగ్రామం పోయినా, ఏ పల్లికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు గురించి చెప్పుకునేదానికి హక్కు ఉంది.
అటువంటిది మా హక్కును, ప్రాథమిక హక్కును కాలనాచే విధంగా మరి మా ఊరికి రాకూడదని హుకుం జారీ చేయడం, సొంత జాగీరా అని చెప్పి ఈరోజు నేను కిషోర్ కుమార్ ని అడుగుతున్నాను. ఏదేమైనా కిషోర్ కుమార్ అరాచకాలను, దుర్మార్గాలను, అన్యాయాలను ఖచ్చితంగా గ్రామ గ్రామాన, పల్లె పల్లెన అతని విధానాలను ఖచ్చితంగా ప్రజలకు చాటి చెప్పడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. రాబో ఎన్నికలో ఓటం చెందుతానని చెప్పి నైరాశ్యంతో, నిరాశ నిస్సులతో ఈరోజు మరి ఎవరైతే చేరుతున్నారో, మరి బీసీ సమాజ వర్గం చెందినటువంటి వడ్డెర కులస్తుల మీద కూపురు కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే 4 రోజుల ముందట బీలేరులో బీసీల సాధికారత సదస్సు తెలుగుదేశం పార్టీలో ఆధ్వర్యంలో జరిగింది. అక్కడేమో తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తామని నేను ఉపన్యాసంలో అద్భుతంగా చెప్తావు, కానీ నీ సొంత గ్రామంలో బీసీ సామాజిక వర్గమైనటువంటి వట్టెల కులస్తుల మీద దాడులు చేయించడం ఎంతవరకు సబబం అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతున్నాను. అంతేకాదు మన కేవీపల్లి మఠంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వట్టెల కులస్తుడైనటువంటి బండవొడ్డు గుట్టిపల్లి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక, ముఖ్యంగా కిషోర్ కుమార్ విధానాలు నచ్చక వైఎస్ఆర్ పార్టీలో చేరితే, చేరిన 5 రోజులకే ఒక వారం రోజులకే ఆయన మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టించడం వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈరోజు నేను కిషోర్ కుమార్ అడుగుతున్నాను. ఏదేమైనా మరి నీ సొంత గ్రామంలో ఈరోజు జరగచ్చు, నువ్వు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగలేవు, నియోజకవర్గంలో ఏ ఊర్లైనా ఏ పల్లెలైనా కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నేను అడుగుంటాయి, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. నీ సొంత గ్రామంలో నీ బలం ఉంది అని చెప్పి ఈరోజు రెచ్చిపోవడం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీని గౌరవించడం మరి అదే పద్ధతిని కూడా ఈరోజు నీకు మీకు చెప్తున్నాను. మరి నువ్వు తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత డాక్టర్ ఇక్బాల్ గారితో, అహ్మద్ గారితో పాటు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకున్నావా కిషోర్ కుమార్ రెడ్డి అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతున్నాను. మరి ఖచ్చితంగా 2019 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో, పిలే నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ శక్తి కూడా దాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. మరి ఈరోజు ఆయన ప్రత్యేక గ్రామానికి రావద్దని చెప్పడం, జన సమీకరణ చేయడం, వస్తే కొట్టిస్తా అని చెప్పడం, రాళ్లతో కొట్టమని చెప్పడం, కారపొడి చల్లండి అని చెప్పడం, మరి ఇది ప్రజాస్వామ్యంలో పద్ధత అని కూడా నేను ఈరోజు కిషోర్ కుమార్ అడుగుతున్నాను. ఏదేమైనా ఈరోజు వడ్డెర కులస్తులు జరిగినటువంటి అన్యాయాన్ని, వాళ్ళ మీద చేసినటువంటి దాడులను, వారి మీద చేస్తున్నటువంటి అన్యాయపు చర్యలంతా కూడా ప్రతి వడ్డిపల్లెల్లో, ప్రతి ఊర్లో, ప్రతి బీసీలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కిషోర్ కుమార్ రెడ్డి విధానాలను, ఆయన పోకడలను ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం కొరవబడింది, ముఖ్యంగా బీసీలు, దళితులు, మైనార్టీల పైన ముఖ్యంగా ఈ బీలే నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి, వాళ్లపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుంచుకోవాలా, తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇలాగే రెచ్చిపోయి ఈరోజు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను.